రేవంత్ అన్న మాట్లాడే ముందు ఒక్క మాట మాట్లాడతాను, ఒకటే నిమిషం. రేవంత్ అన్న, ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ళకేలి శాసనసభ్యులు లేడు, చుట్టుపక్కల ఎక్కడ లేడు. ఇక్కడ కార్యకర్తలు అనుభవించిన నరకం ఇంతో అంతో కాదన్న. ప్రతిసారి ఎక్కడి నుంచో ఒక ఆడకేలి తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మా రక్తాలు తాగుతున్నారన్న. ఈసారి ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా మీ యొక్క నాయకత్వంలో తీసుకురావడానికి మేము అందరం సమకృషి చేస్తున్నాం. ఈసారి మా కార్య ఒక్క నిమిషం ఈసారి మా కార్యకర్తలకు మేము తప్పకుండా కాంటాక్ట్ చేస్తున్నా అని మీకు భరోసా ఇవ్వడానికి చెప్తున్నా నేను. లేదు అన్న, ఇప్పుడు రాజేందర్ రెడ్డి కరెక్ట్ లైన్లో పడ్డాడు రా భయ్. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దయచేసి చెందు చేతులు జోడించి చెప్తున్నా, నాకంటే నిజంగా కూడా మంచిగా ఉంటే ఆ టికెట్ వారికే ఇవ్వమని కూడా కోరుతున్నా. కానీ ఒక్కటే ఒక్కటే ఒక్క నిమిషం దయచేసి ఆగాయ, ఒక్క నిమిషం అన్న. మా కడుపు కోత ఇది, ఇక్కడికి వచ్చిన కార్యకర్తల కడుపు కోత కూడా చెప్తున్నా. పొద్దుగా లేస్తే ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పడుకుంటా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పొద్దుగా లేస్తే పక్క జిల్లాకెళ్ళి ఒకడొస్తాడు, ఈడికెళ్ళి ఒకడొస్తాడు, ఇంకో పార్టీకెళ్ళి ఒకడొస్తాడు. మా కర్మ ఏందంటే, మా కర్మ ఏందంటన్నా, ఒక నిమిషం అన్న. సరే 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 సరే, మీరు ఏమి ఇది పెట్టుకొని అవసరం లేదు, మనమే కాంటాక్ట్ చేస్తున్నాం అన్న తప్పకుండా మనం నిల్చుంటాడు. థ్యాంక్ యూ అన్న. మిత్రులారా, ఈరోజు యాత్రలో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మీ అభిమాన నాయకుడు నాయని రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో